థింగ్ యూ మస్ట్ హ్యావ్ బీన్ బోర్డ్ కదా పీపుల్ ఆస్కింగ్ యూ మీ గ్లామర్ రహస్యం ఏంటి ఏంటి అని. చిరాకు వస్తుందా ఈ మధ్య అలా అడిగితే? బాగుంటుంది. బాగుందా? కానీ దూల తీరిపోతుంది అంటున్నారు మెయింటైన్ చేయడానికి. ఊరుకోండి, మాకు దూల తీరిపోతుంది అసలు మెయింటైన్ చేయడానికి. మేము చెప్పాలన్నమాట జుట్టుకి ఏం వేసుకోవాలి, మొహానికి ఏం వేసుకోవాలి అని. యూఆర్ బాన్ హ్యాండ్సమ్, అంతే. అది అదే వన్ ఆఫ్ మై ఫేవరెట్ డైలాగ్స్ ఇన్ ద ఫిల్మ్. అది తర్వాత అడిగాను ఆయన్ని, ఎలా వచ్చిందండి మీకు? ఏదైతే కథ చెప్పేటప్పుడు మిమ్మల్ని చూశాను చాలా తెల్లగా భలే ఉన్నారండి, అది అప్పుడు అలా వచ్చేసింది ఆ డైలాగ్ చెప్పాలనిపించింది. అంటే ఆయన కూడా ఒక్కడో సినిమా చూసి మీరు ఈ ఇండస్ట్రీకి వచ్చి చెయ్యాలి అని అనుకున్నారు అని నిన్న మహేష్ గారు స్పీచ్లో చెప్పారు. అయితే ఒక్కడు చూసిన తర్వాత మీరు ఇక్కడికి వచ్చారు, వచ్చిన తర్వాత మీరు కొన్ని సినిమాలు చేశారు. ఏ సినిమా చేస్తున్నప్పుడు మహేష్ బాబు గారికి చేయాలని మీరు అనుకున్నారు? లేదండి, అంటే యాక్చువల్గా నేను ఇండస్ట్రీకి అంటే ఎంబీఏ అయిపోయిన తర్వాత వెళ్దాం వద్దా వెళ్దాం వద్దా అని చిన్న వ్యారింగ్ అండి. ఎంబీఏ అంతా మైండ్లో ఇది పెట్టుకునే చేశారు మీరు? కాదండి, అంటే సినిమాలు చూస్తూ ఉంటాను రెగ్యులర్గా, ఎవ్రీడే ఎవ్రీడే వైజాగ్లో సినిమాకి వెళ్ళేవాళ్ళు. సో నా ఫైనల్ ఇయర్ ఉండగా మదర్ చనిపోయారు అనమాట. సో అప్పుడు ఇంకా చిన్న చిన్న రెస్పాన్సిబిలిటీస్ ఉంటే అన్నీ క్లియర్ చేసి సరే ఇంక ఇండస్ట్రీకి వెళ్దాం వద్దా వెళ్దాం వద్దా అన్న చిన్న మీమాంస ఉండే టైంలో 2003 ఒక్కడు రిలీజ్ అయింది అనమాట, బంగారు రాజు దుడ్డి లక్ష అని నర్సీపట్నం. ఓకే. సో అది చూసి నేను అంటే అంటే సినిమా ఇలా కూడా ఉంటుందా అప్పుడు నేను నా బ్రెయిన్లో ఉన్న షాక్ ఇంకా స్టిల్ ఇంకా నాకు గుర్తండి. సినిమా అంటే అప్పటివరకు ఏ సినిమాలు చూస్తున్నాం కానీ అసలు ఇలా కూడా తీయొచ్చా సినిమా అంటే మీరు కూడా అలా భూమికి షాక్ అండి. యాక్చువల్ సెకండ్ షోకి వెళ్ళాను, షాక్ అయ్యాను అనమాట. సో ఇంకా అప్పుడు పండగ అయిపోయిన వెంటనే ఇంకా ఫిక్స్ అనమాట. హౌ మచ్ ద మూవీ ఇన్ఫ్లుయెన్స్డ్ యు టు కమ్ అండ్ మేక్ సోలో గీత గోవిందం అండ్ ఫైనలీ సర్కారు వారి పాట. అసలు ఎంత లూప్, తమన్ గారు ఒక లూప్ వేసేసారు సార్ తలలో, ఇట్లా వేసి పెట్టేశారు అనమాట, అదే తిరుగుతూనే ఉంది. సర్కారు వారి పాట మే 12 నాట. సో పరశురామ్ గారు టైటిల్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. ఇది మీరు రాసినప్పుడే అనుకున్నదా లేకపోతే ఇట్ కేమ్ ఆఫ్టర్ ఆల్ ది స్క్రిప్ట్ వర్క్ వాస్ డన్? కథ చెప్పేసిన తర్వాత అనౌన్స్మెంట్ చేద్దాం అనుకున్న టైంలో ఎస్ఎస్ఎంబి 27 అనమాట నాది. సో టైటిల్తో వెళ్దాం, పెద్ద సినిమా కదా కొంచెం ట్రెండ్ అవుతూ ఉంటుంది బాగుంటుంది అండ్ మ్యాక్సిమం నా సినిమాలన్నీ టైటిల్తోనే వెళ్ళడం అలవాటు అండి. అప్పుడు ఒకసారి అలా ఆలోచిస్తూ ఉంటే సర్కారు వారి పాట వచ్చింది. పద్ధతి ప్రకారం ఏమైందంటే నేను అప్పుడు జిమ్లో ఉన్నాను అనమాట. సో నా వచ్చి ఆల్రెడీ టైటిల్ లీక్ అయిపోయింది. సో అనాల్సి నాకు తెలియదు అప్పుడు టైటిల్. నేను ఫోన్ చేశాను, ఏంటండి టైటిల్ లీక్ అయిపోయింది అంటే. లీక్ అయిన తర్వాత మీకు తెలిసిందా? అమెరికా వాళ్ళు ఆల్రెడీ మాట్లాడేసుకుంటున్నారు టైటిల్ గురించి లీక్ అయిపోయింది అంట అన్నారు. ఏంటంటే టైటిల్ అంటే సర్కారు వారి పాట అన్నారు. అదిరిపోయింది, గో అహెడ్ అన్నారు ఇమ్మీడియట్గా. ఎందుకంటే అది కథలోంచి వచ్చింది టైటిల్, ఎప్పుడు అది ఎప్పుడు చాలా బాగుంటుందని నాకు తెలియదు. ఇమీడియట్గా ఆ రోజే అనౌన్స్ చేశాను టైటిల్. కానీ ట్రెండింగ్ ఏమో కానీ లీకులు కూడా ట్రెండింగ్ అయ్యాయి. అంటే రిలీజ్ అయినటువంటి పోస్టర్ టీజర్ ట్రైలర్ లీక్ అవ్వచ్చు కానీ టైటిల్ ఎలా లీక్ అయిందో ఇప్పటికీ నాకు ఆశ్చర్యం. అది మరి గుర్తు చేసుకోండి, వర్షం కురిసిన రాత్రి మీరు ఎవరితో డిస్కస్ చేశారు? అంటే డిజైన్ చేయడానికి అది చేస్తూ ఉంటాం కదండి హీరో గారు సినిమా అంటే. మహేష్ గారు మీకు తెలియట్లేదండి, ఇలా వెయిట్ చేస్తూ ఉంటారు అన్నమాట ఏం వస్తుంది మహేష్ గారి దగ్గర నుంచి నెక్స్ట్ మనకి అని. అంటే పైగా ఇంకో గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు లీక్ చేసేదంతా ఆథెంటిక్ ఇన్ఫర్మేషన్, వాళ్ళ దగ్గర అన్ని జెన్యున్ ఇన్ఫర్మేషన్లే లీక్ చేస్తున్నారు. ఇట్స్ నాట్ లైక్ సంథింగ్ వేగ్ అండ్ ఆల్. సో చాలా చాలా ప్రేమతో చేస్తున్నారు, బట్ ఐ థింక్ దే షుడ్ ఆల్సో లుక్ ఇన్ టు వెదర్ ఇట్ ఇస్ జెన్యున్ టు లీక్ ఆర్ నాట్ అని. అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే లీక్ అవుతుంటే మేమే లీక్ చేస్తామో. నాకు యాక్చువల్గా ట్రైలర్ 1 వీక్ ముందే ఎడిట్ చేసి పెట్టానండి. సరే సార్ ఊర్లో లేరు కదా, సార్కి పంపిద్దాం అంటే సార్ అన్నారు నాకు వద్దులేండి సార్, ఇంక మీరు కాన్ఫిడెంట్గా ఉన్నారు కదా వెళ్ళిపోండి అన్నారు. ఆ 1 వీక్ దాన్ని కాపాడడానికి నేను నిద్రపోయాను. నిద్రపోకుండా దాన్ని కాపాడారా మీరు? దాన్ని ఎలా కాపాడుతుంది? ఏమంటే అది ఒక ఇన్విజిబుల్ స్పేస్ లో ఉంటుంది కదండి, ఇప్పుడు మనకి కనిపించే ఒక టేబుల్ సోఫా లాగా కాదు, సీజీలకి వెళ్తాయి. అవును, హార్డ్ డిస్క్లు ఇంకోటి సౌండ్ ఎఫెక్ట్స్ వెళ్ళాలి. పడుకోలేదా మీరు పాపం ఆ వారం రోజులు? అది ఇచ్చిన కిక్ అంటే అది ఒకళ్ళు పొరపాటుని ఏమైనా అయితే ఏంటి పరిస్థితి, ఒక ఎగ్జామ్ లాగానే ఉంటుంది కదా. మహేష్ గారు మీకు హౌ వుడ్ యువర్ ఫీలింగ్స్ ఆన్ మే 11th బి నైట్? జనరలీ ఒక మూవీ రిలీజ్ కన్నా ముందు రోజు రాత్రి మీరు ఏం చేస్తూ ఉంటారు ఇప్పుడు ఇన్ని ఇన్ని మూవీస్? ఐ విల్ బి వెరీ నర్వస్ అండ్ యాంగ్షియస్ అండి, బట్ ఈసారి
చాలా రిలాక్స్డ్గానే ఉంది, ఎందుకంటే మీరు అన్నట్టు 2 ఇయర్స్ అయిపోయింది, ఒక పాండమిక్ అయిపోయింది, చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసాం ఈ సినిమాకి చేసేటప్పుడు, లాక్డౌన్ల వల్ల, మళ్ళీ లాక్డౌన్ రావడం వల్ల. సో ఈ సినిమా కంప్లీట్ చేయటమే నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఉన్నాం, టీమ్ వర్క్తో చేసాం. అండ్ నౌ ఇట్స్ కంప్లీటెడ్, వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ విత్ ద రిజల్ట్. సో దట్ ఇట్సెల్ఫ్ ఇస్ అ బిగ్ సక్సెస్ ఫర్ అస్. సో ఇవాళ సినిమా చూస్తుంటే అందరం డీటెయిల్స్ మిక్స్లో కానీ, తమన్ చేసిన వర్క్ కానీ, ఎడిటింగ్ రూమ్లో నుంచి వస్తున్న రిపోర్ట్స్ కానీ, సో జనం ఇచ్చిన రెస్పాన్స్ కానీ, ట్రైలర్కి వచ్చిన రెస్పాన్స్ కానీ, ద వే ద మ్యూజిక్ ఇస్ క్లిక్, సో వీఆర్ ఆల్ వెరీ వెరీ హ్యాపీ. అండ్ కన్ఫర్మ్గా మే 12న పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టుకోవచ్చు.